బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు చేపట్టిన గాంధీ సంకల్ప పాదయాత్ర రామయ్యంపేటకు చేరుకుంది. దీంతో రామయ్యంపేట బీజేపీ నాయకులు వారికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ తాము ఏం మాట్లాడినా చెల్లుతుందనే ధోరణిలో సీఎం కేసీఆర్ ఉన్నారన్నారు. ఆంధ్రప్రదేశ్లో నంద్యాల ఉప ఎన్నికల తర్వాత చంద్రబాబు కూడా ఇదే రకంగా విర్రవీగాడని, ఇప్పుడు ఆయనకు పట్టిన గతే త్వరలో కేసీఆర్కి కూడా రానుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాటలు ఆయన దురహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు శంకర్, మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, నిజాంపేట మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, బీజేపీ జిల్లా నాయకులు సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు. గాంధీ సంకల్పయాత్ర 4వ రోజు మెదక్ జిల్లా నిజాంపేట మండలం నుంచి ఉదయం ప్రారంభమైనటువంటి గాంధీ సంకల్పయాత్ర భోజన విరామ సమయానికి రామాయంపేట ఆవాస విద్యాకేంద్రం వరకు చేరుకోవడం జరిగింది. గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ పాదయాత్రలో ప్రజలు పడుతున్నటువంటి అనేక సమస్యల్ని ప్రజలు పాదయాత్ర దృష్టికి, రఘునందన్ రావు దృష్టికి తీసుకురావడం జరిగింది. వాతావరణం అంతా ఒకవైపు ఉండి ప్రజల ఇబ్బందులన్నీ ఒకవైపు కనబడతా ఉంటే హుజూర్నగర్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల్ని సభ్య సమాజం జీర్ణించుకునేటువంటి పరిస్థితిలో లేదు. అహంకారపూరితమైనటువంటి భాష, ఎట్లాగో ఎన్నికలు గెలిచినాం కదా, ఏం మాట్లాడినా చెల్లుతుందనే రీతి లోపల అటు ఆర్టీసీ కార్మికుల్ని, ఇటు ప్రతిపక్షాలని వారు వాడినటువంటి భాషని వారి విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం. అయితే చంద్రశేఖరరావు గారి చరిత్రని తిరిగి చదువుకోవాలని చెప్పి ఒకసారి వారికి నేను గుర్తు చేయదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని ఎట్లయితే తెలంగాణ నిడిచిపెట్టి పోవలసిన పరిస్థితి వచ్చిందో, ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్ర చేస్తా అని నంద్యాల ఉప ఎన్నిక తర్వాత విర్రవీగి వైఎస్ఆర్సీపీ పార్టీని చీల్చి ఎమ్మెల్యేలను చేర్చుకుంటే జనం ఎన్నికలలో పార్టీని మార్చేటువంటి సందర్భం సమయం వచ్చినప్పుడు ఏ రకంగా పార్టీని మార్చినరో చంద్రశేఖరరావు గారు గుర్తుంచుకోవాలి. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈరోజు హుజూర్నగర్ ఓడిపోతే ఎక్కడ తన ఎమ్మెల్యేలు తన చేజారిపోతారో, సగం మంది మంత్రులు తన కేబినెట్ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరుతారో అనేటువంటి భయంతో సర్వశక్తులు ఒడ్డి అన్ని దొడ్డిదారులు అన్ని అడ్డదారులలో గెలిచినటువంటి హుజూర్నగర్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత నువ్వు మాట్లాడినటువంటి భాష, యాస, నీ దురహంకారానికి ప్రజల పట్ల నీకున్నటువంటి చిన్న చూపుని సూచిస్తుందని భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. నీ అహంకారం ఖచ్చితంగా నీ గుణపాఠం చెప్తుంది. ఏ రోజు కూడా ప్రజల సమస్యలని పట్టించుకోకుండా ఉప ఎన్నికల్ని, ఎన్నికల్ని, ఎలక్షన్ ఇంజనీరింగ్ని, మేనేజ్మెంట్ సిస్టమ్ని ఫాలో అవుతూ ఎన్నిక గెలిచినాం కాబట్టి ఏది మాట్లాడినా చెల్లుతుందని మీరు భావిస్తే ముఖ్యమంత్రి గారు, ఖచ్చితంగా సమాజం మీకు సమాధానం చెప్తుంది.